ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. నీవు ఎప్పుడైనా యేసు పాదముల శ్రేష్టతను ధ్యానించావా, అనుభవించావా, అనుకరించావా? యేసు పాదములు అతి సుందరములు. యేసు పాదముల యొద్ద ఉంటే ఆశీర్వాదము ఉంది. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనలు 64:10. ఈ ధ్యానాలలో యేసు పాదము వద్ద ఉన్న ధన్యతలను చూద్దాం. మొదటిది, యేసు పాదముల యొద్ద క్షమాపణ. లూకాసువార్త 7:38-48. యేసు పరిసయ్యుని ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని ఆ ఊరిలోని పాపాత్మురాలైన స్త్రీ ఏడుస్తూ ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆ పవిత్రమైన పాదములను అపవిత్రమైన స్త్రీ తాకడం వలన ఆ అపవిత్రురాలు పవిత్రురాలు అయింది. ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆయన పాదములతో ఆమెను త్రోసివేయలేదు గాని ఆమెను క్షమించడానికి గుర్తుగా యేసు అవకాశమును ఇచ్చినాడు. యేసు ప్రభువు క్షమించలేని పాపమంటూ లేదు. రెండవది, యేసు పాదముల యొద్ద స్వస్థత. మత్తయి సువార్త 15:30-33. కృంటివారిని, గ్రుడ్డివారిని, అంగవిహీనులను, మూగవారిని, ఎలాంటి వారినైనా ఆయన పాదముల వద్దకు తీసుకుని వస్తే ఆయన స్వస్థపరుస్తాడు. యేసు ప్రభువు బాగు చేయలేని రోగమంటూ లేదు. మూడవది, యేసు పాదముల యొద్ద సుబోధ. లూకాసువార్త 10:38-48. బేతనీయలో అదొక ఆత్మీయ కుటుంబం. ఆ కుటుంబంలో పరిచర్య చేస్తే మార్త యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినే మరియా ఉన్నారు. యేసుకు పరిచర్య చేసే మార్తలు కావాలి. అంతకంటే ఉత్తమమైన దాన్ని ఎన్నుకునే మరియలు కావాలి. యేసు ప్రభువు దగ్గర నేర్చుకోలేని పాఠమంటూ ఏదీ లేదు. ప్రియమైన విశ్వాసులారా, యేసు పాదములను అనుసరిస్తున్నావా? అవి ఉత్తమమైనవి. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ప్రకటన గ్రంథము 1:15. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనం. నీవు మీ బిడ్డలమైన మా ఎడల చూపిస్తున్న ప్రేమ కనికరం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీవు మాకు అనుగ్రహించిన మంచి ఆరోగ్యము కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారిని మీ దయగల హస్తముతో ముట్టి వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. మరణపాయ స్థితిలో హాస్పిటల్స్లో ఉంటూ ట్రీట్మెంట్ పొందుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రశస్తమైన రక్తాన్ని వారిపై ప్రోక్షించి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. జన్మదినాలు జరుపుకొనిచున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలమంతటిలో మీరు వారికి అనుగ్రహించిన భద్రత కొరకు వందనాలు. రానున్న సంవత్సర కాలమంతట్లో వారికి కాపుదల, భద్రత, జయమును అనుగ్రహించండి. ఉద్యోగం చేయిచున్న వారి కొరకు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురుచూస్తున్న వారికి సంతానం అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మంచి ఆరోగ్యంతో నింపి మీ రెక్కల క్రింద భద్రపరచండి. చదువుకొనిచిన బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. సమాజంలో ఉన్నత స్థానానికి రాగల భాగ్యాన్ని వారికి దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని నీ దయగల హస్తాల క్రింద భద్రపరిచి కాపాడండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలవబెట్టి మంచి పరిపాలన చేయలాగన వారిని నడిపించండి. మా దేశంలో, ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి. మీ బిడ్డలమైన మేము అడుగు వాటిని మాకు అనుగ్రహించి మీ రెక్కల క్రింద ఈ దినమంతా కాచి కాపాడండి. ఈ మా మనవులను యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం ఈ దినమంతా మనందరికీ తోడై ఉండునగాక.